ఓకే గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్ ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో పాజిటివ్గా ఓపెన్ అయింది నిఫ్టీ ఇంచమించి నాలుగు వందల పాయింట్ తోటి అప్ తోటి ఓపెన్ అయింది నిఫ్టీ ఒక ఐదు తొమ్మిది వేల ఐదు వందల ఎనభై లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఒక రియాక్షన్ చూసాము మార్కెట్ చివరికి చూస్తే కనుక ఒక స్టేజ్లో చూస్తే కనుక తొమ్మిది వేల మూడు వందల యాభై లెవెల్స్ వచ్చి ఒక స్వల్ప రికవరీ కనిపించింది చివరికి మార్కెట్ నూట ఎనభై ఏడు పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ గట్టి లాభాలతోటి క్లోజ్ అయినప్పటికీను ఇండెక్స్ రెండు శాతం పెరిగినప్పటికీను హై నుంచి చూస్తే మటుకు కరెక్షన్ కనిపిస్తోంది లాస్ట్ రెండు రోజులుగా చూస్తే కనుక మార్కెట్ హై నుంచి కరెక్షన్ రావడంతో కొంచెం హై లెవెల్లో ప్రెషర్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఓరల్గా మార్కెట్ ఇవాళ నిన్నటి రికవరీతోటి ఇవాళ కూడా బాగా బౌన్స్ బ్యాక్ అయింది ఎందుకంటే నిన్న మనం చూసాము ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఒక ఇరవై లక్షల ప్యాకేజ్ రావడంతో మన మార్కెట్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది ఇవాళ మనకి కాసేపట్లో ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా ఈ ఎకనామిక్ ప్యాకేజ్ మీద మరింత డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు ఆ డీటెయిల్స్లో కనుక ఫర్దర్గా మనకి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇండస్ట్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు సో దాన్ని బట్టి మనకి మార్కెట్ కూడా మరింత రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఒకవేళ కనుక ఇది కనుక డైరెక్ట్గా ఎకానమిక్ కానీ మార్కెట్కి కానీ పాజిటివ్గా ఉందంటే మార్కెట్ అప్ టెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది సో ఈ రెండు మూడు రోజులు చాలా ఇంపార్టెంట్ మనకి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పే ప్రకటనలు కనుక డైరెక్ట్గా కనుక పాజిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తే మార్కెట్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది అండ్ ఓవరాల్గా మనకి ఇండెక్స్ వైస్ చూస్తే కనుక నిఫ్టీ ఇండెక్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ వరకు పెరిగింది అలాగే మిడ్ క్యాప్ ఇంచుమించు టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు పెరిగింది అలాగే స్మాల్ క్యాప్ ఒక శాతం రెండు శాతం వరకు పెరిగింది అలాగే బ్యాంక్ నిఫ్టీ వాళ్ళకి అనూహ్యమైన అప్ట్రెండ్ ఫోర్ పర్సెంట్ పెరగటం మనం చూసాము అందులో పిఎస్సి బ్యాంక్స్ ఒక సిక్స్ పర్సెంట్ పెరిగింది అండ్ ఓవరాల్గా ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా ఒక త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది అంటే ఎన్బిఎఫ్సీస్ సంబంధించిన ఇష్యూస్ కూడా కొంచెం కన్సన్ కొంచెం కన్సర్న్స్ అడ్రస్ చేస్తారని కొన్ని వార్తలు రావడం మనం చూసాము అలాగే ఇవాళ మెటల్స్ బాగా పెరిగాయి ఫార్మాల మటుకు ఒక చిన్న కరెక్షన్ కనిపించింది అని ఎఫ్ఎంసీజీలో కూడా ఒక స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది సో ద హోల్ ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది బ్యాంక్ ఇండెక్స్ అండ్ ఇండెక్స్ పెరిగింది కాకపోతే కొంచెం హై లెవెల్ నుంచే కొంచెం కరెక్షన్ రావడం మనం చూసాము ఒకసారి ఇవాళ మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్ చూద్దాం ఏ విధంగా ట్రేడ్ అయ్యాయి అనేది జీ ఎంటర్ వాటిలో ఏమైనా పొజిషన్ తీసుకోవచ్చు అన్న అంశం చూద్దాం జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ నూట అరవై ఏడు రూపాయల్లో క్లోజ్ అయింది ఇవాళ ఇంచుమించు ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగింది జీ ఓవరల్గా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్ ఈ ఎంటర్టైన్మెంట్లో ఉన్న జీ ఓవరాల్గా చూస్తే కనుక ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో కొంచెం బాగా కరెక్ట్ అయ్యి చిన్న చిన్న ట్రేడింగ్ బోన్స్ చూస్తున్నాము సో ఇంకా స్టాక్లో స్టెబిలిటీ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు యాక్సిస్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్ బౌన్సెస్ చూస్తున్నాము కొంచెం క్విక్ రికవరీస్ కూడా చూస్తున్నాము సో బ్యాంక్స్లో యాక్సిస్ బ్యాంక్ కూడా కొంచెం బెటర్గా ఉంది సో ఇవాళ ఏడు పర్సెంట్ పెరిగింది యాక్సిస్ బ్యాంక్ ఒకవేళ మార్కెట్ కనుక రేపు కనుక స్టేబుల్గా ఉందంటే కనుక ఇవాళ ఫినాన్షియల్ మినిస్టర్ గారి అనౌన్స్మెంట్ తర్వాత అప్పుడు బహుశా షార్ట్ టర్మ్లో జీ హండ్రెడ్ యాక్సిస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది అల్ట్రాటెక్ సిమెంట్ ఇవాళ సిక్స్ పర్సెంట్ పెరిగింది సో సిమెంట్ స్టాక్స్లో అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది శ్రీ సిమెంట్స్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అలాగే అంబుజా కూడా పర్వాలేదు అలాగే చిన్న చిన్న స్టాక్స్లో చూస్తే కనుక హెడిల్ బగ్ సిమెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంది సో వీటిల్లో పొజిషన్ తీసుకోవచ్చు సో అల్ట్రాటెక్ సిమెంట్ కూడా బాగా నిలకడగా పాజిటివ్గా క్లోజ్ అయ్యింది అనుకోవచ్చు ఎల్ఎన్టీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఎల్ఎన్టీ స్టాక్లో కూడా ఒక పెరిగింది అంటే కన్స్ట్రక్షన్కి ఇన్ఫ్రాక్కి కూడా ఒక మేజర్ ప్రయారిటీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది సో అందువల్ల ఎల్ఎన్టీలు కూడా ఎనిమిది వందల అరవై ఆరు రూపాయల వద్ద క్లోజ్ అయ్యి ఆరు పాయింట్ మూడు శాతం పెరిగింది అదాని పోర్ట్స్ ఇవాళ ఆరు శాతం పెరిగింది ఇవాళ పోర్ట్స్ రంగంలో ఉన్న అదాని పోర్ట్స్ కూడా కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తుంది అందువల్ల కొంచెం అదాని పోర్ట్స్లో కూడా పెరిగింది సో ఇందులో ఓవరాల్గా చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ ఎల్ ఓకే ఈ మూడు కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో అలాగే నెక్స్ట్ టాప్ లూజర్స్ చూస్తే కనుక నెస్ల ఇండియా నెస్లే ఇండియా రిజల్ట్స్ కూడా రావడం మనం చూసాము ఇవాళ ఐదు పాయింట్ రెండు శాతం పడింది పదహారు వేల ఐదు వందల యాభైలో క్లోజ్ అయింది ఓవరాల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్న నిలకడగా ఉన్న నెస్లే ఇండియాలో ఇవాళ కొంచెం కరెక్షన్ కనిపించింది సో ఒకవేళ రేపు కూడా కొంచెం వీక్గా ఉందంటే షార్ట్ టర్మ్ కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది సన్ ఫార్మా ఈ మధ్య ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది నాలుగు వందల యాభై నాలుగు రూపాయల వద్ద క్లోజ్ అయింది ఇవాళ రెండు రెండు పాయింట్ రెండు శాతం పడింది సన్ఫార్మా సో సన్ ఫార్మా కూడా ఒక స్ట్రాంగ్ అప్ అయిన తర్వాత ఇప్పుడే కొంచెం కరెక్షన్ బిగిన్ అయినట్టు కనిపిస్తుంది కొంచెం షార్ట్ టర్మ్ వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది భారతీయ ఎయిర్టెల్ ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది సో ఐదు వందల డెబ్బై ఆ లెవెల్స్లో గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఈ మధ్య ఐదు వందల నలభై రూపాయల నుంచి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అప్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది భారతీయ ఎయిర్టెల్ బ్రిటానియా ఈ స్టాక్ కూడా ఒక పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకు పడింది మూడు వేల ఎనభై మూడు రూపాయల్లో క్లోజ్ అయింది ఆంధ్ర ఎఫ్ఎంసీజీ స్టాక్ కరెక్షన్ మోడ్లో ఉన్న స్టాక్ టీసీఎస్ ఇవాళ స్వల్ప కరెక్షన్కి గురైంది పంతొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలకు గురిసింది కానీ ఓవరాల్గా ఐటీ స్టాక్స్ వస్తే కనుక టీసీఎస్ కానీ ఈ టెక్ మహీంద్రా కానీ ఇన్ఫోసిస్ ఎస్సీ టెక్నాలజీస్ ఈ మైన ఇవన్నీ కూడా నాలుగే స్టాక్స్ కొంచెం కరెక్షన్ కన్సాలేషన్లో ఉన్నాయి బహుశా కొంచెం ఏమాత్రం అమెరికాలో కనుక పాజిటివ్ సెంటిమెంట్ వస్తే కనుక ఈ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అలాగే ఒకసారి టాప్ గెయినర్స్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో చూస్తే కనుక ఇవాళ బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఇవాళ ఒక ఇరవై నాలుగు శాతం వరకు పెరిగింది ఇవాళ ఇరవై ఆరు రూపాయల అరవై ఐదు పైసల్లో క్లోజ్ అయింది బిహెచ్ఎల్ సో బిహెచ్ఎల్ ఇవాళ స్ట్రాంగ్ క్లోజింగ్ చాలా కాలం తర్వాత బిహెచ్ఎల్ కూడా ఒక రికవరీ కనిపించింది కానీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ దగ్గర కొంచెం రిస్క్ ఫ్రీ అన్నట్టు కనిపిస్తుంది కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్ కనిపిస్తుంది కాకపోతే అండర్ పెర్ఫామ్ చేస్తుంది ప్రస్తుతానికి పిఎస్యూస్లో పెద్దగా పాజిటివ్గా కనిపించట్లేదు మరి ఏమైనా కొంచెం ఈ సెక్టర్ కనుక పాజిటివ్గా ఉందంటే అంటే ముఖ్యంగా పిఎస్యూ సంబంధించిన వరకు అయినా కొంచెం రిఫార్మ్స్ కనుక పాజిటివ్గా ఉందంటే కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది అరవింద్ ఇవాళ ట్వంటీ పర్సెంట్ పెరిగింది ఇరవై నాలుగు రూపాయల్లో క్లోజ్ అయింది ఇరవై రూపాయల నుంచి నాలుగు రూపాయలు పెరిగింది కానీ అరవింద్ కూడా బాగా ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ చాలా కాలం తర్వాత ఈ స్టాక్లో కూడా ఒక రికవరీ కనిపించింది కానీ ఓటల్గా సెంటిమెంట్ చూస్తే బాగా వీక్గానే కనిపిస్తుంది అరవింద్ లాంటి స్టాక్స్లో సో కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఇవాళ మహీంద్ర హాలిడేస్ నూట డెబ్బై ఏడు రూపాయల్లో క్లోజ్ అయింది పంతొమ్మిది రూపాయల ముప్పై ఐదు పైసల్లో క్లోజ్ అయింది మహీంద్రా హాలిడేస్ కూడా ఒక ఫ్రంట్ లైన్ కంపెనీకి సంబంధించిన స్టాక్ హాలిడేస్ కూడా కొంచెం ఒకసారి లాకౌట్ కనుక లాక్డౌన్ కనుక రిమూవ్ చేస్తే కనుక రెస్ట్రిక్షన్స్ ఇస్తే కనుక హాలిడేస్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది సో మహీంద్రా హాలిడేస్ ఓవరాల్గా ఒక క్వాలిటీ కంపెనీ ఇవాళ ఒక ఇరవై శాతం వరకు పెరిగింది రేపు కనుక ఈ రెస్ట్రిక్షన్స్ అంత పూర్తిగా తీస్తే మహీంద్రా హాలిడేస్ కూడా ఇక్కడి నుంచి బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ నూట పద్దెనిమిది రూపాయల నుంచి నూట ముప్పై ఏడు రూపాయల వరకు క్లోజ్ అయింది ఇవాళ ఒక పదిహేను శాతం పెరిగింది ఇండియాబుల్స్ హౌసింగ్ ఓవరాల్గా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్ బాగా వాలటైల్గా ఉంది ఓవరల్గా సెంటిమెంట్ అంత పాజిటివ్గా కనిపించలేదు ఇవాళ ఒక ట్రేడింగ్ బోన్స్ చూస్తున్నాం ఆర్ఈసీ ఈ పవర్ కంపెనీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇవాళ వంద రూపాయల్లో క్లోజ్ అయింది పన్నెండున్నర శాతం వరకు పెరిగింది ఆర్ఈసీ సో ఆర్ఈసీ చూస్తే కనుక టెక్నికల్గా బాగా కరెక్ట్ అయిన స్టాక్ ప్రస్తుతానికి ఒక ట్రేడింగ్ బోన్స్ మనం చూస్తున్నాము ఈ పవర్ కంపెనీస్లో పెద్ద మేజర్ అప్ట్రెండ్ అయితే మనకి గత కొన్నాళ్ళుగా మనం చూడలేదు కెనరా బ్యాంక్ ఇవాళ పిఎస్యు బ్యాంక్స్లో కెనరా బ్యాంక్ కొంచెం పెర్ఫామ్ చేసింది ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ తర్వాత వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ బ్యాంక్ కెనరా బ్యాంక్ అనుకోవచ్చు సో బ్యాంకింగ్ స్టాక్స్లో కనుక కొంచెం రిఫార్మ్స్ ఇవాళ రేపులో కనుక రిఫార్మ్స్ వస్తే కనుక కెనరా బ్యాంక్ కూడా కొంచెం షార్ట్ టర్మ్లో పెరిగే అవకాశాలు కనిపిస్తుంది వన్ టెన్ వన్ ట్వంటీ లెవెల్స్కి వెళ్ళిన అవకాశం కనిపిస్తుంది ఆశ్చర్యపోవకాలి హట్కో ఇవాళ ఇరవై మూడు రూపాయల డెబ్బై పైసల్లో క్లోజ్ అయింది ఇవాళ పది శాతం పైగా పెరిగింది దిలీప్ బిల్కాన్ పది పర్సెంట్ పెరిగింది ఇవాళ రెండు వందల తొంభై రెండు వందల యాభై తొమ్మిది రూపాయల్లో క్లోజ్ అయింది ఓవరాల్గా దిలీప్ బిల్కాన్ ఒక డీసెంట్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ స్టాక్ ఈ స్టాక్ కూడా బాగా ఒకప్పుడు పెర్ఫామ్ చేసిన స్టాక్ ఒక కరెక్షన్లో బై చేయొచ్చు హిమాద్రి స్పెషాలిటీ ఈ స్టాక్ ఇంచుమించి పది పర్సెంట్ పెరిగింది ఒకప్పుడు స్పెషాలిటీ కెమికల్స్ భూంలో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్ వచ్చిన కరెక్షన్లో బై చేయొచ్చు ఐఎఫ్సిఐ వీక్గా ఉన్న స్టాక్ జస్ట్ ఒక టెన్ పర్సెంట్ పెరిగింది ఒక ట్రేడింగ్ బోన్స్ చూస్తున్నాము డిసిబి బ్యాంక్ ఇది కూడా ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాకే ఒక చిన్న రికవరీ కనిపిస్తుంది ఓరియంట్ సిమెంట్ ఓకే ఇదొక స్మాల్ సైజ్ స్టాక్ ఫైనాన్షియల్స్ అంత స్ట్రాంగ్గా లేదు తొమ్మిదిన్నర శాతం పెరిగింది ఓరియంట్ సిమెంట్ మిన్నా ఇండస్ట్రీస్ ఓకే ఇదొక గుడ్ క్వాలిటీ స్టాక్ ఇదొక తొమ్మిదిన్నర శాతం పెరిగింది ఈ స్టాక్ని బై కానీ హోల్డ్ కేటగిరీ కింద వస్తుంది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇవాళ తొమ్మిదిన్నర పర్సెంట్ పెరిగింది రెండు వందల ఒక్క రూపాయల్లో క్లోజ్ అయింది కన్స్ట్రక్షన్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ కొంచెం బాగా హై వాల్యూమ్స్ క్లాక్ చేస్తున్న కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఇది ఇదొక తొమ్మిది పర్సెంట్ పెరిగింది హింద్ కాపర్ ఒక తొమ్మిది పర్సెంట్ పెరిగింది ఎంఎండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ మధ్యకాలంలో న్యూస్లో ఉన్న స్టాక్ తొమ్మిది శాతం వరకు పెరిగింది ఒకవేళ కనుక ఎన్బిఎఫ్సీస్ సంబంధించిన ఇష్యూస్ కనుక అడ్రస్ చేస్తే ఈ స్టాక్లో కూడా ఒక అప్ ట్రెండ్ వచ్చే అవకాశం కూడా ఇంజనీర్స్ ఇండియా అనదర్ క్వాలిటీ పిఎస్యూ స్టాక్ ఇవాళ ఒక తొమ్మిది పర్సెంట్ వరకు పెరిగింది భారత్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఫైనాన్స్ జిండాల్ స్టీల్ పవర్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ జేకే సిమెంట్ ఎంఎంటీసి షిప్పింగ్ కార్పొరేషన్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇవాళ అరవై రూపాయల పైన క్లోజ్ అయింది ఎల్ఎన్టీ ఈ మధ్యకాలంలో బాగా లోయర్ రేట్ నుంచి స్ట్రాంగ్గా రీబౌండ్ అవుతుంది సో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీలో లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ని ఒక చిన్న కరెక్షన్లో బయచేసి బంధన్ బ్యాంక్ టూ ఫిఫ్టీ దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఐఆర్బిం బ్యాంక్ ఆఫ్ బరోడా గుజరాత్ తాలూకేస్ రామ్కో సిమెంట్ జూబిలియన్ ఫుడ్ వర్క్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఈక్విటాస్ హోల్డింగ్స్ బిఈంఎల్ ఇవన్నీ కూడా ఒక ఏడు శాతం వరకు పెరిగిన స్టాక్స్ సో ఆన్ ద హోల్ ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి మరి కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక స్మాల్ క్యాప్స్లో రాజ్ టెలివిషన్ వాళ్ళ ఇరవై శాతం పెరిగింది అలాగే మ్యాన్ అల్యూమినియం ఇరవై శాతం వరకు పెరిగింది స్కిప్పర్ రానే మెడ్రాస్ గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ పాలీ మెడిక్యూర్ ఎంబ్రాయిడరీస్ బన్సాలి ఇంజనీరింగ్ హరిహంద్ ఫౌండేషన్ భారత్ రోడ్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా ఒక పది శాతం యావరేజ్గా పెరిగిన స్టాక్స్ సో మార్కెట్ ఇవాళ స్థిరంగా క్లోజ్ అయింది కానీ హై లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కొంచెం క్లా కాషియస్గా ఉందనుకోవచ్చు సో మార్కెట్ ఈ రెండు మూడు రోజులు కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఈ ఒడిదొడుగులు తట్టుకొని కొంచెం కనుక నిలకడగా ఉందంటే ఈ తొమ్మిది వేల ఐదు వందల దగ్గర మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది సో ఇవాళ రేపు వచ్చే న్యూస్ని బట్టి మనకి మార్కెట్ ట్రెండ్ అనేది క్లారిటీ వస్తుంది మార్కెట్ ప్రస్తుతం కొంచెం కన్సాలిడేషన్లో ఉంది కొంచెం స్టెబిలైజింగ్ అనేది మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈ రోజు క్లోజింగ్ రిపోర్ట్